ప్రకాష్ గారు ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు అమ్మా స్టార్ట్ చేయమ్మా. ప్రైజ్ లార్డ్ అందరికి. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మమ్మీ డాడీ మా ఫ్యామిలీ ఉన్నారు. సో మమ్మీ వాళ్ళకి స్పాట్ లైట్ చేస్తున్నాను అమ్మా, ప్రైజ్ చేయమ్మా. స్తోత్రములు మహాగణుడు, మహోన్నతుడైన దేవ, మనిషి నివాసి సత్య స్వరూపమైన దేవ, గడిచిన కాలం అంతి మీరు ఎక్కడైనా భద్రపరిచారు, మీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రభా ఈ దినములనైనా అయా మరొకసారి ప్రభానైనా నీ నామాన్ని గణపరచడానికి నీతో సహవాసం చేయడానికి మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలనైనా అయా. మేము ప్రారంభించుకుంటుండగా ప్రభా మీరే ఉండి నడిపించండి, నండి నడిపించండి నాయన. ఆది నుంచి అంతం వరకు మీరే ఉండండి నాయన. పాటలు పాడుతుండగా మీరు మాతో ఉండండి నాయన. సాక్షాత్ చెప్తుండగా అయా నీ నామానికే మహిమ కలిగే రీతిగా ప్రభా నువ్వే నీ నామాన్ని మహిమపరచుకోమని వేడుకుంటున్నాం. కూడి రావాలి త్వరపెట్టి తోడుకుని రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. ఈ సిస్టమ్ ను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. బయట వాతావరణం ఏ విధంగా ఉన్నప్పటికీ నీ నాయన నాయన ఈ సిస్టాన్ని నీ చేతుల్లో ఉంచుకుని ప్రభా ఎక్కడ ఆటంకం కలగకుండా జరగడానికి నువ్వు కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాం నాయన. నీకు వందనాలు. వాక్యం చెప్పే నీ బిడ్డను కూడా నువ్వు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అయ్యా నువ్వు మాకు ఏ వాక్యాన్ని అయితే అందించాలనుకున్నావు ప్రభా, ఆ వాక్యాన్ని మేము వినగలిగే హృదయాలతో గ్రహించగలిగే మనసుతో ప్రభా సిద్ధంగా ఉండి వినడానికి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కూడా నీవు కృపద ఇచ్చేయమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు యేసు పాదముల చేత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఒక పాట పాడుకుందాం ఇప్పుడు. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, వాసుర క్రైస్తవ శుభ నామం. రండి సువార్త సునాదముతో, రాజులు సిలువకి నాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సిలువను మోసిన దైవం, ఆత్మలసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత దీపం, యేసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో, రాంజిలు సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో, రాంజిలు సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అక్క. మన మధ్యలో మా బావగారు ఉన్నారు,
ఆయన సాక్ష్యం షేర్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి సంఘ సభ్యులందరికి ప్రజలాడండి. నా సాక్ష్యం ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎలా చేరుకున్నాం అన్నది నా సాక్ష్యం అండి. యాక్చువల్గా ఈ టైంలో అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ పర్మిషన్స్, సెకండ్ థింగ్ నేను నైట్ జర్నీ చేశానండి. నైట్ జర్నీలో నేను నా వైఫ్ నెక్స్ట్ బాబు మేము ముగ్గురమే నైట్ అంతా జర్నీ చేసుకొని వైజాగ్ రావాలి. నేను ఆ టైంలోని జనరల్గా ఎవరికైనా సరే అంత డేర్ చేసి రావటం అనేది కొంచెం ఇబ్బంది విషయం. కానీ నేను ఎప్పుడు దేవుడు నాతో ఉంటాడు, దేవుడు నా ప్రతి అడుగులో ఉంటారనే నమ్మకంతోనే నేను బయటికి వెళ్ళేటప్పుడైనా సరే ఏదైనా చేసేటప్పుడు స్టార్ట్ చేస్తాను. అదేవిధంగా రెండు వాక్యములు పొందుకుంటూ బయలుదేరాను. ఏంటంటే యెహోషువ 1:9, నీవు నడుచు మార్గమంతట్లోనే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండదును. ఈ వాక్యం ధ్యానం చేసుకుంటూ నేను అక్కడి నుంచి స్టార్ట్ అయినాను. అదేవిధంగా నేను ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు నేను ఒక వాక్యం ఎప్పుడు మెడిటేట్ చేస్తూ వస్తాను. ఏంటంటే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలము తరాలం చేసేది నేను. యెషయా 45:2 ఈ రెండు వాక్యం పొందుకొని నేను బయలుదేరానండి. అక్కడి నుంచి జర్నీ మొత్తం నేను ఒక్కడనే డ్రైవ్ చేశాను. మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ వాటి అన్నింటినీ అధిగమించి ఫైనల్గా దేవుడు మమ్మల్ని సేఫ్గా ఇంటికి చేర్చారండి. ఇంటికి చేర్చి ఇప్పుడు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ సాక్ష్యం మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. Thank you so much for giving this opportunity. Thank you so much Bhagaru. అవును, దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. నిజమే, మనకన్నా మన ముందుగానే దేవుడు మనకి ఎన్నో సిద్ధపరిచి ఉంటాడు. అయితే మనం చేతులు అంది పెట్టుకొని పుచ్చుకోవడానికి రెడీగా ఉండాలి. సో మనం అందరం అలాగే రెడీగా ఉన్నాం కాబట్టి ఈ రోజు మన చుట్టూతో ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఇక్కడ ఇంత సంతోషంగాను ఎంతో ఆనందంగాను ఉన్నామంటే అది కేవలం దేవుని కృపయే. సో దాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెప్పాలి. అసలు మనం అర్హులమే కాదు ఈ స్థితిలో మనం ఇలా కూర్చోడానికి కానీ దేవుని ప్రేమను పొందడానికి కానీ మనం అసలు అర్హులమే కాదు. కానీ దేవుడు ఆయన ఉచితమైన కృప చొప్పున మనకి ఎన్నో మేలు చేశాడు. సో దాన్ని బట్టి ఒక పాట పాడతారు మమ్మీ అమ్మా. యేసు రాజును నేర్చుచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హాషించిన చాలు, యేసు నీ రక్త మందు కడుగాబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్త మందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు, ముండ్లామ కుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందితున్, ముండ్లామ కుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందితున్,
కొరడాతో కొట్టబడిన వి పుంజుచి కొరడాతో కొట్టబడిన వి పుంజుచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియా యేసు రాజును నే చూచినా చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించును ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించును ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసు రాజును నే చూచినా చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు హల్లెలూయా హల్లెలూయా చాలా థాంక్స్ అమ్మా అయితే దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదా సో మనలో ఉన్న ఇంకా ఎవరన్నా మీ జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటే ఒకసారి మీ హ్యాండ్ రేజ్ చేయండి ఎవరన్నా మనందరం ఒక ఫ్యామిలీ లేదంటే నేనే అడుగుతా ఆనంద్ అన్న మన మధ్యలో ఉన్నారు ప్రభాకర్ అంకుల్ ఆనంద్ అన్న అన్నయ్య మీ జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుత కార్యాన్ని కానీ ఒక సాక్ష్యం షేర్ చేసుకోండి అన్న ప్రైజ్ లాడ్ అన్న అందరికి ప్రైజ్ లాడ్ అండి నేను ఆ చెల్లి చెప్పమన్నట్లుగా దేవుడు నా జీవితంలో చేసిన ఆ నేను 2008వ సంవత్సరంలో నాకు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఆశ ప్రభువా నీకు చాలా మంది చాలా కీర్తనలు పాడి నేను స్తుతించాను కదా ప్రభువా నా చిన్నప్పుడు మా ఊర్లో ప్రతి సమ్మర్ లో కూడాను దియ్య ప్రసాదరావు గారు అలాగే జానీ గారు అని కొంతమంది దైవ సేవకులు వచ్చి పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉండేవాళ్ళు ఆ సువార్త కూడికల్లో వాళ్ళతో పాటు మేము ముందుగానే అంటే ఈవినింగ్ టైంలో జరిగేది ఆ టైంలో పరదాలు వేసేసి మేము రెడీగా కూర్చుని మా పెద్దోళ్ళు ఇంకా రాకముందు మేము అక్కడ కూర్చుని వాళ్ళ పాటలు పాడుతూ ఉంటే చాలా లేట్ అయినా లేట్ నైట్ అయ్యేంత వరకు కూడా మేము వాళ్ళతో చక్కగా ఆ పాటలు వింటూ ఉండేవాళ్ళం అవన్నీ మనసులో ఉండి ప్రభువా నాకు నీ చాలా మంది పాటలు రాసి పాడారు నాకు కూడా చిన్న అవకాశం ఇవి ప్రభువా నేను కూడా నీ కోసం పాట రాసి పాడటానికి సహాయం చేయి ప్రభువా అని నేను 2008వ సంవత్సరము జనవరి 1వ తారీఖున నేను ప్రభువుని నేను అడిగినప్పుడు నేను అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను ఆకాశం వైపు నా చేతులు ఎత్తి నేను ప్రార్థనలో ఉన్నాను నిలువు మోకాళ్ళు వేసుకుని నేను దేవుడిని అడుగుతున్నాను అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు ఆకాశంలో నుంచి పేతురు గారికి ఏ విధంగా చెంగులు పట్టుకుని ఒక దుప్పటి ఎలా దిగిందో ఒక పెద్ద గంప అలా ఆకాశంలో నుంచి కిందకి దిగడం నేను గమనించాను అది ఏం జరుగుతుందా అనేసి నేను ఆ గంపని పెద్ద గంప అండి అది ఆ గంప ఏం జరుగుతుందా నేను అలాగే చూస్తూ ఉన్నప్పుడు నా దర్శనంలో ఆ గంప ఇలా దిగుతూ ఇలా పక్కకి ఇలా ఒరిగింది అలా ఒరిగినప్పుడు దాంట్లో నుంచి పెద్ద పెద్ద అక్షరాలు తాటికాయ అంత అక్షరాలు ఇలాగా వరసలో ఇలా ఆ గంపలో నుంచి పడుతూ ఒక వర్ణ మాలిక లాగా లైన్ లాగా వెళుతుంది నేను అది చూశాను అది చూస్తూ నేను ఆ పాటను రాశాను అది నేను ఆ రోజు పాట రాశాను చూచుచున్నాను ప్రభువా నీవు ఇచ్చిందని నేను చూచుచున్నానని ఆ రోజు పాట రాశాను ఆ తర్వాత నుంచి కూడాను అదంతా చూశాను అది చూసిన తర్వాత ముగించి ప్రార్థన చేసుకుని పాట రాశాను ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా నాకు దేవుడు ప్రతిరోజు ఆ టైంకి మా అమ్మ వాళ్ళు ఆ పనులకు వెళ్ళారు మా నాన్న పనులకు వెళ్ళున్నారు నేనేమో ఎంటెక్ చేస్తూ ఉన్నాను ప్రాజెక్ట్ లో ఉన్నాను అందుకని ఇంటి దగ్గర ఉన్నాను అనమాట కొంతకాలం అప్పుడు నాకు ఇలాగ జరిగినప్పుడు ప్రతిరోజు కూడా దేవుడు నాకు ఒక పాట ఇచ్చు అలాగ చేసేవాళ్ళు అప్పుడు ఆ సువార్త ఛానల్ స్టార్ట్ అయ్యి అదే
శుభవార్త ఛానల్, శుభవార్త ఛానల్ ఆ టైంలోనే స్టార్ట్ అయింది. ఆ టైంలో స్టార్ట్ అవుతున్నప్పుడు నేను స్టీవెన్స్ అన్న గారు పాటలు పాడుతూ ఉంటే, ప్రభా నాకు పాట మంచి పాటలు ఇలాగ ఇస్తున్నందుకు నీకు వందనాలు, ఇలాంటి పెద్ద పెద్దోళ్ళకి నువ్వు పెద్ద పెద్దోళ్ళే రాస్తారు నేను స్తుతిస్తారు, కానీ నాలాంటి వాళ్ళు కూడా నీకు పాట ఇచ్చావు ప్రభా నన్ను నీకు వందనాలని నేను అప్పుడు చాలా ప్రార్థించుకుని దేవుడికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆ విధంగా దేవుడు నాకు అప్పటి నుంచి మొదలు పెట్టి చివరికి మా మ్యారేజ్ పెళ్లి చూపులప్పుడు కూడా మేము పాటలు పాటలతోనే నేను నా భార్య ఈ ఎవరు ఏమొస్తే ఏం చేసుకుంటారని కాదు, కానీ నాకు ఈ పాట దేవుడు ఇచ్చాడు నేను ఈ పాట పాడతానంటే ఆమె కూడా వాళ్ళకి ఆ ప్రమీల అక్క ఉంది కదండి ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉంటది ఆ అక్కకి దేవుడు ఇచ్చిన పాటని ఆ విధంగా మేము పెళ్లి చూపుల్లో కూడా మేము దేవుడిని మహింకరంగా పాట పాడుకునే మేము పెళ్లి చూపులు చూసుకున్నాం. ఆ విధంగా దేవుడు మాకు ఎంతగానో ఆ పాటల ద్వారా మా జీవితాన్ని మా గృహాన్ని కడుతున్నాడు. అందుని బట్టి మీకు వందనాలు, ఇచ్చిన సమయాన్ని బట్టి చెల్లికి మీ అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న మా కోసం మీ సాక్ష్యాన్ని షేర్ చేసుకున్నందుకు. అవును, మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూనే ఉంటాడు. సో అయితే డాడీ మధ్యలో మన మధ్యలో ఉన్నారు, డాడీ ఒక చిన్న రెండు మాటలు షేర్ చేసుకుంటారు. ఓకే, జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. మనం చుట్టూ ఉన్న పరిస్థితులు విపత్కరంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అనేక రకాలుగా ఉన్నా మనం ఈ విధంగా ప్రతి దినం దేవుని వాక్యాన్ని వినడానికి ఇచ్చిన ఆ పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కానీ నాకు కొన్ని కొన్ని సార్లు మరి చదువుకుని వారి గురించి ఇప్పుడు జస్ట్ లైక్ మన సంఘంలో రత్నమ్మ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, సంధ్య అని కొందరు, అరుణ అని కొందరు ఉన్నారు, వాళ్ళకి ఫెసిలిటీ లేదు. ఉన్నా వాళ్ళు ఇంత టెక్నాలజీతో వాడుకునేంత వాళ్ళకి వాడుకోలేని పరిస్థితి ఉంది. కానీ దేవుడు మనకి మాత్రమైన సమయం ఇచ్చి ప్రతిదినం ఈ విధంగా వాక్యం వినడానికి గత దినం ఈ దినం మొదటి 15 నిమిషాలు కూడా మా ఫ్యామిలీ ద్వారా దేవుణ్ణి మహింపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి మా పెద్ద కుమార్తె ఆ అబ్బాయి కూడా మా దగ్గర ఉండి వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి వాగ్దానాలు పొందుకున్నారు, వాళ్ళ ప్రయాణంలో ఏ విధంగా వచ్చారో అన్నీ మనం విన్నాం. ఆ రోజు నువ్వు చాలా కొద్దిగా నేను భయపడ్డాను, వీటిలో ఎటుకని పరిస్థితిలో ఉన్నామో అని కొద్దిగా నేను మనుషుల మీద ఆధారపడి ఏదేదో చేశాను కానీ అది అవ్వలేదు. కానీ చివరికి దేవుడు తన ద్వారాన్ని తెరిచి వాళ్ళు క్షేమంగా రావడానికి ఇక్కడికి రావడానికి అవకాశం కుదిరింది. ఎనీ హావ్ ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్తున్నాను. ప్రతిదినం అనేక మంది మన ఎవరైతే మన జూమ్ మీటింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ ప్రతిదినం ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఈ విధంగా దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి అలాగే నా కుమార్తె సునీలాకి వందనాలు తెలుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆమెన్. దేవునికి మహిమ. థ్యాంక్ యూ నాన్నగారు. ఓవర్ టు సిరి. సిరి సుష్మా. అరే నన్ను పోహోశ్చిరా. ఓకే అక్క. దేవనామంలో అందరికి వందనాలు. అందరు కలుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. డాడీ ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా ప్రభుత్వ లాక్డౌన్ ప్రభుత్వం ఆయన మించి 20 రోజుల నుంచి
మాకు ఈ సువార్త ప్రభు జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు స్తోత్రనామంలో మేము చేసిన స్తుతులు స్తోత్రాలను సహాయం చేయ ప్రభు స్తోత్రనామం సహాయం చేయ ప్రభు స్తుతులు పరిశుభ్రాలు వస్తున్నాం ప్రభు ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు అయినా ప్రభు మాకు ఈ రక్షణ ఇచ్చి నడిపిస్తున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభు సహాయం చేయ ప్రభు బాధ్యత వహించే ప్రభు స్తోత్రనామం సహాయం చేయ ప్రభు ముందున్న కార్యక్రమంలో తోడుకున్న ప్రభు సహాయం చేయండి అదేవిధంగా ప్రభు శారం గారు దీవించండి ప్రభు ప్రేరణలో ఉండగా ఇక అవతల పత్రాలు దయచేసి ప్రభు సహాయం చేసి నడిపించమని చేసి పరిశుద్ధి ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్న పాట పాడుతూ దేవుని స్తుతిద్దామండి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా. ఓకే మరి అందరూ రెడీగా ఉన్నారా? దేనికోసము అనుకుంటున్నారు కదా అందరూ, లేదా అందరికి అర్థమైందా? ఓకే, మాక్సిమం అందరికి అర్థమైపోయింది. దేవుడి దేవుని నామంలో మనం గంతులు వేస్తూ యాక్షన్ సాంగ్ చేస్తూ దేవుణ్ణి మహిమపరచడానికి
ఓకే మరి అందరూ రెడీగా ఉంటే థమ్స్ అప్ చూపించండి. ఓకే మరి అందరూ లైక్స్ నించాలి. ప్రతి ఒక్కరు నించోవాలి. నేనైతే ఇదే లాస్ట్ ఛాన్స్ అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ ఛాన్స్ ని ఉపయోగించుకోవాలి. వీడియో పిన్ చేస్తా ఉండండి. అమ్మా రికార్డ్ చేసే వాళ్ళు ఒక్కొక్క వీడియో పిన్ చేస్తా, ఒక్కొక్కరిని పిన్ చేస్తుంటే వాళ్ళు రికార్డింగ్ లో వస్తుంటారు. ఎస్ అంకుల్ పిన్ చేస్తున్నాను అంకుల్. ఓ వండర్ఫుల్, వెరీ గుడ్.
చేయాలి ప్రతి విషయం యేసుకు చెప్పాలి నిజంగా చాలా 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 బాగా చేశారు అందరూ సూపర్ ఒక్క నిమిషం ఓకే అందరికి ప్రైజ్ లార్డ్ నిజంగా అందరూ చాలా చక్కగా చేశారు ప్రకాశ్ అంకల్ మీరు గిటార్ అయితే సూపర్ గా వాయించారు అంకల్ నిజంగా సూపర్ ఇంకా బియా చాలా మనయ్య అలాగే ప్రియాక సూపర్ మీ ఫ్యామిలీ అందరూ అందరూ సేఫియాక అందరూ కంప్లీట్ గా సూపర్ గా చేశారు ఓకే ఇప్పుడు నిన్నట్లాగా ఈ రోజు కూడా మనం ఒక చిన్న యాక్టివిటీ ఆడదామా రెడీగా ఉంటే ఒకసారి థమ్స్ అప్ చూపించరా వెరీ ఎక్సైటెడ్ ఆశీర్వాద్ అంకుల్ మీరు రెడీగా ఉన్నారా ఓకే అయితే ఈ రోజు యాక్టివిటీ ఏంటి అంటే సింపుల్ మీరేం కష్టపడక్కర్లేదు మీరు ఉన్న ప్లేస్ లోనే కూర్చోండి ఎవరిని ఏం పరిగెత్తుకొని తీసుకురమ్మని చెప్పాల్సిన అవసరమే లేదు ఈ రోజు అంతా నేనే యాక్షన్ చేస్తాను కొద్దిగా తట్టుకోండి ఈరోజు నేను యాక్షన్ చేస్తాను నేను చేసిన యాక్షన్ చూసి మీరు అదేంటో కనిపెడితే చాలు ఓకేనా సింపుల్ గానే ఉంటాయి ఈజీగానే చేస్తారు ఎందుకంటే డిఫికల్టీ నేను యాక్ట్ చేయలేను సింపుల్ గానే చేస్తాను ఫస్ట్ వన్ ఇదంతా సింపుల్ బైబిల్లో నుంచి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీకు తక్కువ గుర్తొచ్చేవే హింట్లు కూడా ఇస్తుంటారు అప్పుడప్పుడు కొద్దిగా పార్టిసిపేట్ చేయండి అందరు ఓకేనా ఓకే ఫస్ట్ వన్ మాట్లాడను నేను అక్క నేను చెప్పచ్చా అర్థమైందా నీకు నీకు ఎవరికి అర్థం అవ్వలేదా అర్థమై చెప్పు ఎవరికి అర్థమైంది చెప్పు ఆనంద్ అన్నయ్య చేయత్తారు వినిత చెప్పు విని నీకు ఏమర్థమైంది దేవుడు మట్టిని తీసి బొమ్మను చేసి ఆదాముని చేశారు కదా ఊపిరి పోసారు ముక్కు రంధ్రాలు పర్వాలేదు కొద్దిగా గొప్ప పర్వాలేదు దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి కొద్దిగా అర్థమవుతుంది మీ అందరికి చాలా సంతోషం ఓకే ఇది ట్రైల్ అర్థమైంది కదా కొద్దిగా ఇలాగే ఉంటుంది మీరు భరించాలి ఇంకో నాలుగు రెడీ చేసుకొని ఇంకా ఐదు చేశాను ఒకటి అయిపోయింది ఇంకా నాలుగే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వన్ అమ్మ జవాబు చెప్పేవాడు స్పాట్ లైట్ చేయండి ఓకే అంకుల్ సరే అండి ఓకే నెక్స్ట్ వన్ ఓకే మళ్ళీ చేస్తున్నాను ఓకే స్టెఫీ అక్క ఒక్క నిమిషం చెప్పక్క అన్మ్యూట్ అవ్వలేదు అక్క ఒక్క నిమిషం అక్క చేశాను అక్క అన్మ్యూట్ చేసుకో అక్క హలో అక్క చెప్పక్క అర్థమైంది అక్క ఎర్ర సముద్రం రెండు పాయలు చేసిన
దేవునికి మహిమ పోనండి. ఓకే, ఇంకా ఇంకెవరైనా మీకు అర్థమవుతున్నాయా? అంటే నేను ఒకళ్ళొకరికి ఛాన్స్ ఇస్తున్నాను, మళ్ళీ మీకు కూడా ఛాన్స్ వస్తుంది. ఓకే, థర్డ్ వన్ జాగ్రత్తగా చూడండి. థర్డ్ వన్ అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలియట్లేదు. అట్లీస్ట్ మీరు థమ్స్ అప్ అయినా చూపించండి, లేదా స్మైల్ అయినా ఇవ్వండి. మీ రియాక్షన్స్ లేకపోతే నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, ఈ పాటకి అర్థమై ఉండాలి మీకు. అక్క రామకృష్ణ అండ్ ఫ్యామిలీ. ఓకే, ఎందుకంటే మీకు అర్థమై ఉండాలి. ఓకే, ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ చేస్తున్నాను. ఓకే, ఏంటి పిల్ల మళ్ళీ సేమ్ అదే చూపిస్తుంది అంటే అదే తడుతుంది. అర్థమైందా? అర్థమవలేదా? ఇంకొకసారి చేస్తాను చూడండి. ఆ స్టీల్ ప్రకాష్ ఆంటీ, ఆంటీ చెప్పండి. ఆంటీ సూపర్ ఆంటీ, మీరు చెప్పండి. ఆంటీ అయ్యో, ఒక్క నిమిషం ఆంటీ, మీరు అన్మ్యూట్ చేసుకోలేనట్టుంది ఆంటీ. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఇస్సాకును బలివడానికి తీసుకెళ్ళి ఇవ్వలేదని చెప్పడమా? సూపర్ ఆంటీ, సూపర్ ఆంటీ. ఓకే, సూపర్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకెవరైనా అడుగుతారా? ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అంకుల్ శామ్యూల్ అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్, మీరు ఒక క్వశ్చన్ అడగండి. మీరు చిన్న యాక్షన్ చేసి మా అందరిని అడగండి. ఓకే, ఇంకెవరికైనా అడ్డాం? ఎవరు ఎవరు రెడీగా ఉన్నారు? వినోద్ కుమార్, వినోద్ కుమార్ అంకుల్, మీరు ఒక యాక్షన్ చేస్తారా? మీరు ఒక యాక్షన్ చేస్తారా? ఏంటమ్మా? కొంచెం ఫోన్ లో ఉన్నాను, ఒక 5 మినిట్స్ కొంచెం ఫోన్ లో ఉన్నాను. ఓకే ఓకే, అంటే మీరు ఏమైనా చిన్న యాక్షన్ చేస్తారా? మేమందరం కనిపెట్టి చెప్తాము, చేయరా? సరే, ఓకే ఓకే. ఇంకెవరున్నారు? ఆంటీ శైలజ ఆంటీ, ప్రైజ్ లార్డ్ ఆంటీ, చేయరా మీరు? ఓకే సరే, ఇంకెవరు? ఇంకా ఎవరైనా ఒక్కరు చేయండి. మీ వీడియోస్ ఆన్ చేయట్లేదు ఎవరు? అనయ్య, ప్రైజ్ లార్డ్ అనయ్య, ఆనంద్ అనయ్య, సరే, వెరీ గుడ్. స్టీల్ ప్రకాష్ ఆంటీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అంటే అన్మ్యూట్ చేసుకోండి అండి. ఓకే అండి, చూడండి, బాగా చేయడం చెప్తున్నానయ్యా. ఎస్, సూపర్ స్పీడ్ గా ఉన్నారండి మీరు. ఓకే ఓకే అన్నయ్య, ఇంకోటి ఏమైనా ట్రై చేస్తారా? ఇంకొక ట్రై చేయండి. సునీతక్క, ఒక ట్రై చేయండి ఏదైనా ఒకటి. ఏం కాదు, అనుకుంటే గోల్డ్ వస్తాయి. చేస్తారా ఒకటి? రామకృష్ణ అనే ఫ్యామిలీ, ఆనందన్నయ్య చేస్తున్నాడు. సరే, నెక్స్ట్ చేయండి, చేయండి, చేయండి.
నేను చెప్తా చెప్పు ఆదాము అవ్వ సూపర్ ఓకే నెక్స్ట్ రామకృష్ణ ఓకే ఆనందనే చేస్తారా రెండు చిన్న చేపలు కరెక్ట్ అన్నయా రెండు చిన్న చేపలు అనన్నయ్య మీరు నాకన్నా చాలా బాగా చేస్తున్నారు నేను నేనే కనిపెట్టేస్తున్నాను మీకు సూపర్ అట్లా సూపర్ ఓకే ఓకే ఇంకెవరైనా లాస్ట్ 3 మినిట్స్ ఉంది ఇంకెవరైనా చేస్తారా ఓకే శాలం ప్రియ ఓకే ఒక్క నిమిషం అనయ్య అనయ్య అన్మ్యూట్ చేసుకోండి అనయ్య ఒక్క నిమిషం అర్థమైందా చాలా మందికి పాట ఓకే సిరి సుష్మాల్ ఫ్యామిలీ ఇంకా ఇంకెవరు ఆశీర్వాద అంకుల్ మీరు ట్రై చేస్తారా ఆశీర్వాద అంకుల్ చెప్తారంట ఒక్కసారి ఆశీర్వాదం అంకుల్ చెప్పిద్దాం ప్లీజ్ 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 ఓకే చెప్పండి అంకుల్ చెప్పండి అంకుల్ సూపర్ అంకుల్ సూపర్ కరెక్ట్ ఓకే సరే ఫైనల్ గా నేనే ఒకటి చేసి క్లోజ్ నేను 5 అనుకున్నాను కదా 4 అయింది లాస్ట్ ఒక్కటి మిగిలిపోయింది అది ఒక్కటి చేసేస్తాను ఓకే ప్రకాశం క్లోజ్ ఆంటీ అన్ని మీరే చెప్పేస్తున్నారా ఆంటీ ఇంకెవరైనా ఇంకెవరైనా ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు ఇంకెవరైనా ఇంకొకసారి చేస్తాను చూడండి ఇంకొకసారి చేస్తాను చంపేమంటాడు కదా ఓకే చెప్పండి అక్క చెప్పండి అండి సొలోమాన్ గారు సొలోమాన్ గారు ఇద్దరు పిల్లల్ని తీసుకొస్తే ఒకళ్ళని చంపేసి చెరు ఒకళ్ళు తీచ్చేయ ఓహో మీరు అదేలేరా ఓకే ఇంకెవరైనా ఇదే ఆన్సర్ అనుకున్నారా ఇంకెవరెవరు ఇదే అనుకున్నారు ఇంకెవరైనా ఇంకేమైనా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారా ఝాన్సీ ఆంటీ ఆంటీ అన్మ్యూట్ చేసుకోండి ఆంటీ చెప్పండి హేరోద్ హేరోద్ చంపించేయడం యాక్చువల్ గా అదే అనుకున్నాను కజిన్ ఆంటీ మీకు అది కూడా వస్తుందేమో నేను యాక్చువల్ అది ఉందని నాకు తెలియదు అట్లా నేను అనుకున్నది అయితే హేరోద్ రాజు థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం ఓకే ఈ అవకాశం ఇచ్చిన శాలి అంకుల్ కి అలాగే ఈ మీటింగ్ లో కూర్చొని ఇంతసేపు నన్ను అందరికి కూడా దేవనామంలో వందనాలు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని బట్టి నేను అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఇంకా రేపు రావాల్సిన 4 ఫ్యామిలీస్ నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తాను అంకుల్ చేయమంటారా అంకుల్ చెయ్యమ్మా చెయ్యి ఒకసారి వాళ్ళని స్పాట్ లైట్ కూడా చేయండి ఓకే అంకుల్ ఓకే అంకుల్ ఓకే రేపు నేను టైమింగ్స్ ఇంకా సెట్ చేయలేదు మీరు టైమింగ్స్ చెప్తే నేను అవే ఫిక్స్ చేస్తాను రేపు ఎవరెవరు చేస్తారు అంటే పావని అక్క వాళ్ళ ఫ్యామిలీ పావని అక్క రేపు మీ ఫ్యామిలీ ఇలాగా 15 మినిట్స్ హోస్ట్ చేయాలక్క అయితే ఇప్పుడే టైం అడిగాయండి అమ్మా పావని గారు ఇప్పుడే టైం చెప్పగలరా ఓకే ఓకే రైట్ ఓకే అక్క సరే అక్క నెక్స్ట్ ఆనంద్ బాబు అన్నయ్య రేపు మీ ఫ్యామిలీ కూడా ఉంటుంది 6 to 6:15 స్టార్టింగ్ 15 మినిట్స్ అన్నయ్య ఓకే అన్నయ్య షూర్ షూర్ సరే అన్నయ్య ఓకే అన్నయ్య
తర్వాత నీరజ్, నీరజ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారా? నీరజ్ వాళ్ళ ఫ్యామిలీ రాలేదు. ఓకే ఫైన్, నీరజ్ వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత మెటిషల అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, నిర్మల మెటిషల అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ. అయితే పావని అక్క మీరు నాకు టెక్స్ట్ చేయండి, ఏ టైం మీకు కుదురుతుందో ఆ టైం ఒకసారి టెక్స్ట్ చేస్తే ఆ టైం నేను ఫిక్స్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు విజయ్. విజయ్ హోస్ట్ చేస్తాను. విజయ్ బ్లెస్సింగ్ రైట్. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఇంతవరకు చక్కగా సాంగ్స్ తోని, యాక్షన్ సాంగ్స్ తోని నెక్స్ట్ మంచి ఒక యాక్టివిటీ చేసాం కదా. సో నెక్స్ట్ మనము మెసేజ్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న పాట పాడి ఎవరైనా సాక్ష్యం విన్న తర్వాత మెసేజ్ లోకి వెళ్దాం. ఓకేనా? మా మధ్య గ్రీష్మ ఉంది, గ్రీష్మ ఒక పాట పాడుతుంది. ఓకే గ్రీష్మ, గ్రీష్మ పాడు, కృష్ణ పాడు, కృష్ణ పాడు. ప్రైజ్ లార్డ్ అందరికి. ఓ సంగమా ఆలకించుమా, యేసయ్య నీకే లేక రాసును, సంఘాలతో ఆత్మ చెప్పుచున్నది వినే వీరు నుండు వారు వినుగాక, తరాలు గాను యుగాలు గాను ఇది మారు మ్రోగుచుండెను, తరాలు గాను యుగాలు గాను ఇది మారు మ్రోగుచుండెను. మొదటి లేఖ రాసును ఎఫ్ఎస్ సంఘానికి, రెండోది స్వర్ణ సంఘమే, మూడోది పెర్గము, నాలుగోది కొరింథ్య, ఐదోది సార్దుక్ సంఘం, ఆరోది ఫిలదెల్ఫియ, ఏడోది లవదవియ. ఏడు సంఘాలకు ఏడు లేఖలు, ఏడు సంఘాలకు ఏడు లేఖలు. ఓ సంఘమా ఆలకించుమా, యేసయ్య నీకే లేక రాసును, సంఘాలతో ఆత్మ చెప్పుచున్నది వినే వీరు నుండు వారు వినుగాక, తరాలు గాను యుగాలు గాను ఇది మారు మ్రోగుచుండెను, తరాలు గాను యుగాలు గాను ఇది మారు మ్రోగుచుండెను. ప్రతి సంఘం క్రియలను వివరించి చెప్పాడు, అన్నీ గమనించు యేసునే, ఉన్న లోపాలను ఎత్తి చూపించాడు, సరిచేసు పొమ్మన్నాడు. సత్క్రియలు ఫలముందును, దుష్క్రియలు తీర్పుండును, ఏడు సంఘాలకు ఏడు లేఖలు, ఏడు సంఘాలకు ఏడు లేఖలు. ఓ సంఘమా ఆలకించుమా, యేసయ్య నీకే లేక రాసును, సంఘాలతో ఆత్మ చెప్పుచున్నది వినే వీరులుండు వారు వినుగాక, తరాలు గాను యుగాలు గాను ఇది మారు మ్రోగుచుండెను, తరాలు గాను యుగాలు గాను ఇది మారు మ్రోగుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యన వాళ్ళు ఆంటీ గారు ఉన్నారు. ఆంటీ, ఆంటీ మాతో ఏదైనా చిన్న సాక్ష్యం పంచుకున్నాం. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికి వందనాలమ్మా. నేను జూమ్ మీటింగ్ వచ్చిన దగ్గర నుంచి 60 డేస్ నుంచి నేను
పాస్టర్ గారు చెప్తున్న వాక్యం వల్ల నేను చాలా బలపడ్డాను. కానీ వాక్యానుసారంగా జీవించడానికి నేను ట్రై చేస్తున్నాను. అంతకు ముందైతే మామూలుగా వెళ్ళడం రావడం చర్చిలో అంటే మాది చాలా పెద్ద సంఘం అంటే హలో వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందా ఆంటీ? వినిపిస్తుంది, చెప్పండి ఆంటీ. నేను జూమ్ మీటింగ్ జాయిన్ అయిన దగ్గర నుంచి 60 డేస్ అయిందిరా, 2 మంత్స్. అప్పటి నుంచి నేను పాస్టర్ గారు చెప్తున్న వాక్యాల ద్వారా నేను చాలా బలం పొందుకుంటున్నాను. వాక్యానుసారంగా విని వదిలేయటమే కాదు కానీ నేను చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నాను. ఇవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఆ దేవుని నామానికి చాలా వందనాలు. ప్రతి దినం అప్పుడైతే వారానికి 2-3 సార్లు ఫ్రైడే మంగళవారం అలా సహవాసంకి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే మీ అందరూ దేవుడు నాకు ఇచ్చిన సంఘంగా మీ అందరితో నేను చాలా ఆత్మీయతగా ఎదుగుతున్నాను. పాస్టర్ గారు చెప్తున్న వాక్యాలు ప్రతిదీ నా ప్రవర్తన అంతటి మీద అధికారం అంటే దేవునికి అప్ప అది నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. అంటే ప్రవర్తన మీద నాకు ఆధ్యాత్మికంగా ఇంకా ఎదుగుదల వస్తుంది. నేను దాన్ని పాటిస్తున్నానని చెప్తున్నాను. దీన్ని నేను చాలా ఆనందంగా ఉన్నాను. ప్రతిదీ కూడా ప్రతి వాక్యము నన్ను హత్తుకుంటుంది. దాని ద్వారా నేను ట్రై చేస్తా జీవిస్తున్నాను. ప్రతిదినం అనదినము నేను వాక్యాన్ని నా హృదయంలో అత్తుకుని దాని ద్వారా జీవిస్తున్నానని చెప్పాలి చెప్తున్నాను. ఈ చిన్న సార్ నేను చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నాను ఈ జూమ్ మీటింగ్ ద్వారా. మీ అందరికి మీ అందరినీ నా దేవుడిచ్చిన నాకు సిస్టర్స్ బ్రదర్స్ లాగా మీ అందరూ నా కుటుంబంగా నేను భావిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడి. ఈ రోజు మా బాబు బర్త్డే, ప్రార్థన చేయమని చెప్పు పాస్టర్ గారికి. పేరేంటమ్మా? మా పేరు తేజ అండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. తేజ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నాయన. కరుణించు. మరి ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద కాచి కాపాడు భద్రపరిచిన తల్లిగా 9 నెలలు అద్భుతంగా అణువణువు పెంచి పేర్చి పెంచి పోషించి ఈ భూమి మీద నడిపించావు తల్లి, నీకు వందనాలు. మరి సంవత్సరాంతం వరకు నీ దయాదృష్టి పెట్టండి. తన జాబులో సహాయం చేయి, తన నడవడికలో సహాయం చేయి, తనకు మంచి భవిష్యత్తు ప్రసాదించిన ఆయన, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పెట్టడం జరిగించిన ఆయన. మరి అంత తన స్నేహితుల మధ్యలో, తన కొలీగ్స్ మధ్యలో తనకు ప్రత్యేకంగా ఒక దీపం, ఒక వెలుగులాగా, ఒక ఉప్పులాగా ప్రభా నీ సాక్షిగా జీవించడానికి సహాయం చేయండి. శోధనలో ప్రభా సవాలు చేసి ప్రభు నిలబడడానికి సహాయం చేసి సాధాన్ని ఎదిరించడానికి సహాయం చేయండి. తల్లిదండ్రుల ప్రార్థనలు ఆ బిడ్డ విషయంలో గొప్పగా ఫలించడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, భద్రపరిచి ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు జరిగించి బిడ్డలని ప్రేమ జాలి దయాకరణ కటాక్షము ఈ వాత్సల్యం కరికరం నీ మంచితనం ఈ శ్వాసం చూపించమని, తన పాపములు పొరపాట్లు దోషములు తప్పులు తన అతిక్రమలు అపరాధము క్షమించి ఆయన నీ నీతి యథార్థత పరిశుద్ధత తన మీద ఆయన వస్త్రముగా కప్పి నీ మోక్ష భాగ్యం కోసం సిద్ధపరచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం బాబుకి సదాకాలంతో అండి వర్ధిల్ల చేయను గాక. ఆమెన్. గర్భేసి అమ్మా, ఆల్ ది బెస్ట్. ఒక మెసేజ్ లోకి వెళ్ళే ముందు బ్లెస్సి మన మధ్య బ్లెస్సి వర్షిప్ చేస్తుంది. వర్షిప్ అయిన తర్వాత మెసేజ్ లోకి వెళ్తాం. అందరం కలిసి కాసేపు దేవుని మహింపరుద్దాము. మీకు వీలైతే మోకరించండి, లేదు అని అంటే మీరు ఉన్న ప్రదేశంలోనే ఉండండి. అందరం కలిసి చేతులు పైకెత్తి కాసేపు దేవుని మహింపరుద్దాం. మహోన్నతుడా యెస్సయ మీకు వందనాలు, సజీవుడా మీకు వందనాలు, సర్వోన్నతుడా మీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తుతులు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా యెస్సయ మాకు చాలిన దేవుడా మీకు వందనాలు, మాకు సరిపోయిన వాడా మీకు వందనాలు, సజీవుడా మీకు వందనాలు, మా రక్షకుడా మీకు వందనాలు, మా ఆదరణకర్త మీకు వందనాలు, మా ఆధారమా మీకు వందనాలు, సజీవుడా మీకు వందనాలు. ఎస్సయ్యాయన పాపం అసహించుకుని వాడా మీకు వందనాలు, వందనాలు, స్తుతులు స్తుతులు స్తుతులు. ప్రభా యెస్సయ ఈ రోజు మేము ఏమై ఉన్నామో దానికి కారణం నీవే ప్రభా, మీకు వందనాలు 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 నాయన తండ్రి. ఈ రోజు చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా, వారిలో మేము లేకుండా మా నాయన మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచావు ప్రభా, నీకు వందనాలు 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 ప్రభా. అయ్యా తినడానికి ఆహారం లేక ఎంతో మంది ఏడుస్తుంటే ప్రభా, కడుపునే తినడానికి మీరు మాకు ఆహారం ఇచ్చారు, అందరిని బట్టి నీకు వందనాలు స్తుతులు 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 ప్రభా. నాయన తండ్రి ఆరోగ్యం ఇచ్చారు మీకు వందనాలు ప్రభా. ఎస్సయ్యా
అన్నిటి విషయమే దేని థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యెషయా, థ్యాంక్ యూ ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. మాతో ఉన్నవాడా మీకు వందనాలు. మా మధ్యన ఉన్నవాడా మీకు వందనాలు. అయ్యా నాయన మా ప్రార్థనలు ఆలకిస్తున్నవాడా మీకు వందనాలు, 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 వందనాలు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన గొప్ప ప్రభా మీకు వందనాలు, వందనాలు. వేవేల దూతలచే నిత్యము కొనియాడబడి వాడా మీకు వందనాలు, వందనాలు. స్తుతులు, స్తుతులు, స్తుతులు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. అందరం కలిసి గట్టిగా చేతుల పైకి ఎత్తి ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. మహాపరిశుద్ధ మిక్కిలిగా ప్రేమించిన మా పల్లొక తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజు ఇంత గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించారు అందరి బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయితయా. ఈ రోజు జరిగిన కార్యక్రమం అంతట్లోనూ మీరు మాకు తోడుకున్నారు, నడిపించారు, సహాయం దయచేశారు, మీకు వందనాలు ప్రభా. అయితే ఏమి చిరునాం తీసుకెళ్ళిన గొప్ప తండ్రి అయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇప్పుడు జరగబోయే కార్యక్రమంలో కూడా మీరు తోడుగుండి నడిపించండి. వాక్యం వినుచుండగా ప్రభాయస్యా అయ్యా, అంకులు మీ నోటికి బూరగా వాడుకోండి ప్రభాయస్యా. వినిచిన వాక్యం ప్రతిదీ మేము నాన్న అర్థం చేసుకోవడానికి వినగలిగే చెవులు మాకు దయచేయండి అయ్యా, సహాయం దయచేయండి ప్రభా. ప్రతి విషయంలోనూ మీరే నాయన తోడుగుండి నడిపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే మాకు అధ్యక్షత వహిస్తారని నమ్ము. నిన్ను మహింపరిచే బిడ్డలుగా మేము అందరం ఉండడానికి సహాయం దయచేస్తారని నమ్ము. నా కొరకు మా కొరకు రానే ఉన్న నజరేడన యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమిలాడి వేడుకొంచు నామ నా పడం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఓవర్ టు విజయ్. థాంక్యూ, బ్లెస్ యు, థాంక్యూ సో మచ్ అంకుల్. ఓవర్ టు అంకుల్. అమ్మా, ఓకే, రైట్, థాంక్యూ. ఓకే, దేవ స్తోత్ర, హల్లెలూయా. ల్యాప్టాప్ లో అయితే మీ అందరూ నాకు గ్యాలరీలో కనిపించేవారు. ఇక్కడైతే నేను ఇటువంటి సరుపుకోవాలి. ప్రేమ సరుపుతో నాకు కల్పన గారు బట్టి దేవుని స్తోత్రం, అది ప్రభాకర్ రావు గారు, ఆనంద్ గారి కుటుంబాలు బట్టి దేవుని స్తోత్రం, ఆశీర్వాదం అంకుల్ గారు బట్టి దేవుని స్తోత్రం, మరి శైలజ గారికి బట్టి, ప్లస్ అనార్ బాబు గారి ఫ్యామిలీ బట్టి దేవుని స్తోత్రం, తమ్ముడు వినోద్ కుమార్ ఫ్యామిలీ బట్టి దేవుని స్తోత్రం, డాక్టర్ శామ్యుయల్ గారిని బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత విజయ్ కుమార్ రామకృష్ణ ఫ్యామిలీ బట్టి దేవుని స్తోత్రం, పావని రవి గారి ఫ్యామిలీ బట్టి దేవుని స్తోత్రం, రూత్ గారు బట్టి దేవుని స్తోత్రం, రామకృష్ణ ఫ్యామిలీ బట్టి దేవుని స్తోత్రం, శీల్ ప్రకాష్ గారు బట్టి దేవుని స్తోత్రం, శివ గారి ఫ్యామిలీ బట్టి దేవుని స్తోత్రం, మరి రాంబాబు, మరి రాంబాబు ఎవరో నాకు తెలియట్లేదండి. ఒకసారి రాంబాబు అన్మ్యూట్ చేయండి, ఒకసారి వీడియో చూపిస్తారు. రాంబాబు గారు మీరు ఎవరో మాకు తెలుస్తుందా? మొన్న ఎప్పుడో పరిచయం అంటున్నారు. ఓకే, రైట్, ఒకటి ఇబ్బంది అయితే వదిలేసేయండి. తర్వాత సునీల బట్టి దేవుని స్తోత్రం. శాలం గణబాబు గారు, అద్భుతం. ఈరోజు మీ యాక్షన్ చూసాము, మీ యాక్టివిటీస్ చూసాము. ప్రియాంక గారు ఈరోజు మనకు దొరికారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దియా ప్రియాంక ఫుల్ ఫ్యామిలీ యాక్టివేషన్ యాక్టివిటీ చేశారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ రోజు ఇలాగే మనం అందరం మరి దేవుని స్తోత్రం ఆనందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సత్కుండ్రా గారు బట్టి దేవుని స్తోత్రం, దానబాబు గారి కుటుంబం బట్టి దేవుని స్తోత్రం, సరోజ మరి ఉదయం బట్టి, ఝాన్సీ గారు బట్టి దేవుని స్తోత్రం, స్టెఫీ బట్టి దేవుని స్తోత్రం, ప్రమీలా గారు బట్టి దేవుని స్తోత్రం, సూర్యప్రకాష్ గారు కథాల్లో వారి బట్టి దేవుని స్తోత్రం, మా శ్రీనివాస్ సమజా శ్రీనివాస్ గారు బట్టి దేవుని స్తోత్రం, శాంతి బట్టి దేవుని స్తోత్రం, రాజకీయ ప్రసాద్ గారు, రాణి గారు బట్టి దేవుని స్తోత్రం, సుదర్శన్ రాజు గారు బట్టి దేవుని స్తోత్రం. ఓకే, అందరూ నాకు కనిపించారు, అంటే మొబైల్ ఫోన్ కదా, ఇటు జరుపుకుంటున్నారు, రైట్. మరి ఈ రోజు
ఒక ప్రత్యేకమైన వాక్యం ప్రభు మనకి ఇచ్చాడు, అది నేను మీకు చేస్తాను. ఓకే రైట్. నా మొబైల్ ఫోన్ కాబట్టి నా మొబైల్ ఫోన్ లో ఉంది, వాట్సాప్ లో ఉంటుంది. ఆనంద్ గారు ఒక్క నిమిషం అంటే ఇదంతా నాకు కొత్త, మొబైల్ ఫోన్ లో చేయడం నాకు అంత కొత్త అనమాట. ఈరోజు సార్ మరి మెసేజ్ ఆఫ్ చేసాను మీ ఫోన్ అన్ని కూడా. దేవుని ఎరుగుట, ఓకే దేవుని ఎరుగుట అనే ఒక ప్రత్యేక వర్తమానం ఈ రోజు మనం తీసుకున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధురా, నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యమాలు జరిగించి నీ నామాన్ని కనపరుస్తండి. యేసు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, అయితే రైట్. మరి దేవుని ఎరగడంలో అందులో ఆడియో కట్ చెప్పి పైన మైక్ బంద్ ఉంటుంది, మైక్ బంద్ ఆఫ్ చేస్తే ఆడియో బయట. ఓకే, దేవుని ఎరిగినప్పుడు మనం ఎలా ఏమవుతాం? అసలు దేవుని ఎరగడంలో బైబిల్ అనేవి మనం నేర్చుకుంటాం, గమనించండి. మరి పరిస్థితి ఏంటంటే ఇక్కడ హార్న్ సౌండ్స్ కూడా మీకు వస్తుంటాయి. కార్లో వెళ్తాం కదా, మరి మా పరపకిరణ్ కొడుకున్న హార్న్ సౌండ్స్ వస్తుంటాయి. అది అది మీరు ఫిల్టర్ చేసుకుని దేవుని వాక్యం వింటూ ఉండాలన్నమాట. ఓకే, మరి ఓకే, నేను మళ్ళీ రైట్. ఇక నేను కంప్లీట్ గా పవర్ పాయింట్ మీద ఉంటాను, ఎందుకంటే ఇది మొబైల్ ఫోన్ లో నాకు కొంచెం కష్టంగా రాయి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 రాసుకుంటే రాసుకోండి, తర్వాత మీకు నైట్ కి పీడిఎఫ్ పవర్ పాయింట్ పంపిస్తాను. దేవుని ఆవేదన అంటే దేవుని ఎరగడంలో దేవుని ఆవేదన ఏంటి చూద్దామండి. నేను పిల్లలించి గొప్పవారునిగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు, ఎందుకు కామంతుని అంకుల్ మీ మ్యూట్ అయింది అంకుల్ చేస్తాను. అంటే ఇంటర్నెట్ ప్రాబ్లమ్, ఇంటర్నెట్ ప్రాబ్లమ్, మళ్ళీ నేను రీషేర్ చేయాలి అంకుల్. లేకపోతే వీడియో ఆఫ్ చేసేసి స్క్రీన్ షేర్ చేసి ఉంచండి అంకుల్, అప్పుడు కొద్దిగా మీ వాయిస్ వినిపిస్తుంటది. ఎస్ అమ్మా, ఓకే అలానే. ఓకే రైట్, ఎలాగైనా ఈరోజు ఇబ్బంది లేనండి, ఏదో తప్పని పరిస్థితులు మనం చేస్తాం తప్ప ఇబ్బందే మనకి. సరే చూద్దాం ఎంతవరకు అయితే అవుతుంది. ఓకే చూడండి, దేవుడు ఏమంటే ఎద్దు తన కామందును తన యజమానిని ఎరుగును, గాడిద తన సొంత వారిని తోటి తెలుసుకును, ఇస్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోసింపరు అని బాధపడుతున్నాడు. అంటే నా జనుడు నన్ను ఎరగట్లేదు. ఒక ఎద్దు ఎరిగినట్టుగా, ఒక గాడిద ఎరిగినట్టుగా నా ప్రజలు నన్ను ఎరగట్లేదు, నన్ను తెలుసుకోవట్లేదు, నా మనసు తెలుసుకోవట్లేదు, నన్ను గమనించట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎరగడం అంటే అర్థం చేసుకోవడం అని దేవుడు బాధపడుతూ ఆఖరికి ఈ భూమి మీద ఏ మనిషి దొరకలేదు దేవుడు చెప్పుకోవడానికి, తన బాధ తన కష్టం తన వేదన చెప్పుకోవడానికి ఎవరు దొరకలేదు. ఆఖరికి ఎవరు చెప్పుకుంటాడండి? ఆకాశానికి భూమికి చెప్పుకుంటాడు. ఆకాశమా ఆలకించము,
భూమి జీవ్యత్వము నేను పిల్లల్ని పెంచి ఎలా చేశాడండి గొప్పవారిగా చేసింది వాళ్ళని ఎలా చేశాడు గొప్పవారిగా చేశాడు ఒక్కొక్కరిని మన తలాంతులు ఏంటి మన చదువు మన జ్ఞానం మన తెలివితేటలు అబ్బా ఎంత గొప్పవారిగా చేశాడు మనల్ని అయితే మనం ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాం చెడ్డ మాట్లాడి చెడ్డ చూపులు చూసి చెడ్డ ఆలోచనలు ఆలోచించి ఒక వ్యక్తిని క్షమించక ఒక వ్యక్తిని ప్రేమించలేక ఇదంతా తిరుగుబాటే ఒక వ్యక్తి మీద చెడ్డగా అనుకొని ఇంట్లో భార్య భర్త మీద భార్య చెడ్డగా అనుకొని చెడ్డ ఆలోచన ఆలోచించుకొని తిరగబాటు చేస్తున్నారు నా బిడ్డలు వాళ్ళు ఎరగట్లేదు కనీసం ఎద్దుకైనా తన తనక తన యజమాని ఎవరు ఎరుగుతుంది తెలుసుకుంటుంది కదా గాడిది కూడా తెలుసుకుంటుంది ఒక ఎద్దు కంటే హీనమా ఒక జంతువు కంటే హీనం నా ప్రజలు ఒక గాడిది కంటే హీనమా నా ప్రజలు నన్ను ఎరగట్లేదు అని బాధపడుతున్నాడు అది దేవుని ఆవేదన మరో మార్చండి ఆకాశములకి ఎగురు శంకుపుడి కొంగ అయినను తన కాలము నేర్పు ఆకాశములకి ఎగురు శంకుపుడి కొంగయ్యను తన కాలము ఎరుగును తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓద కొరకును తాము రావలసిన కాలము ఎరుగును అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు అయ్యో ఎంత బాధ దేవుడు బాధపడుతున్నా ఒక ఎత్తును జ్ఞాపకం చేశాడు ఒక గాడిదను జ్ఞాపకం చేశాడు ఇక్కడ ఒక కొంగను జ్ఞాపకం చేస్తున్నాడు ఒక కొవ్వను జ్ఞాపకం చేస్తున్నాడు మంగళ కత్తి పిట్ట ఓది కొరకును కూడా జ్ఞాపకం చేస్తున్నాడు వాటికి తెలుసు ఎప్పుడు వెనక్కి రావాలో కానీ నా ప్రజలకు తెలియదా నా ప్రజలు వెనక్కి రావట్లేదు లోకంలోకి వెళ్ళిపోయారు శరీరాశ నేత్రాశ దాంపిక జీవితం పట్టుకుని లోకంలోకి వెళ్ళిపోయారు కానీ వెనక్కి రావట్లేదే పక్షులకు తెలుసు కానీ నా బిడ్డలకు తెలియట్లేదే యెహోవా న్యాయ విధిని ఎరగట్లేదే అని దేవుడు బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు దేవుని ఆవేదన మనం అర్థం చేసుకుందామండి పరిశుద్ధాత్ముడు ఈ రోజు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని ఆవేదనను గుర్తెరిగేటట్టుగా పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని సున్నితపరచాలని ప్రార్థన చేస్తున్నాను సెన్సిటివ్ గా చేయాలని ప్రార్థన చేస్తున్నాను పాదరసం ఎంత సెన్సిటివ్ గా ఉంటుందండి చిన్న వేడికే అది అలాగా ఎక్స్పోజ్ అయిపోతుంది కదా అంటే అది ఎక్స్టెండ్ అవుతుంటుంది కదా థర్మామీటర్లోకి అది కదులుతుంది కదా అంత సెన్సిటివ్ గా మన హృదయాలు మారిపోతే ఎంత బాగుండు దేవుని మాటలు వినేటప్పుడు దైవజనుడు మాట్లాడేటప్పుడు దేవుడు ఆ హృదయం కదిలితే ఎంత బాగుండు ఆ హృదయంలో కదలిక వస్తే ఎంత బాగుండు ఆ సెన్సిటివిటీ మీకు ఉండాలని కోరుతున్నాను కొంతమంది కండి సెన్సిటివిటీ ఉండదు బండ పారిపోయిన హృదయాలు అనమాట బండ పారిపోతే స్పర్శ ఉండదు ఆ కథలు ఎంత అద్భుతమైన వాక్యాలు చెప్పండి ఎంత ప్రత్యక్షతను చెప్పండి వాళ్ళు కథలు అంటే వాళ్ళు కఠిన హృదయాలు వాళ్ళు కరగవు అయితే ఈరోజు మనం అలా ఉండకూడదు మనం దేవుని ఆవేదన చూద్దాం దేవుని ఆవేదన చూసి మనం కదులుదాం అయ్యో దేవుడు ఇంత బాధపడుతున్నాడా అయ్యో నేను ఆయన ఎరగాలని అంత కోరుకుంటాడా ఆఫ్టర్ నేను ఏ పాటి వాడిని ఈ ఆకాశ మహాకాశాలు ఈ పెద్ద పెద్ద నక్షత్రాలు ఈ కొండలు లోయలు ఈ అద్భుతమైన సృష్టి ముందు నేను ఏ పాటి వాడిని కానీ నేను ఆయనను ఎరగాలని ఆయన కోరుకోవడం ఎంత విచిత్రం సర్వసృష్టికర్త సర్వాధికారి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వజ్ఞాన సంపూర్ణుడు నేను ఉన్నాను అనేవాడు ఆత్యంతం లేనివాడు ఆఫ్టర్ ఆల్ ఒక ధూళి లాంటి నన్ను పట్టుకొని నువ్వు నన్ను ఎరగవా నువ్వు నన్ను ఎరగాలి అంటాడు అంత అద్భుతమైన అవకాశం ఇచ్చి ఆయన్ని ఎరగడానికి అవకాశం ఇస్తే మనం ఆయన్ని ఎరగకుండా ఉంటాం ఆయన తెలుసుకోకుండా ఉంటాం ఆయన పట్టించుకోకుండా ఉంటాం ఆయన మనసును తెలుసుకోకుండా ఉంటాం ఇది ఎంత బాధ ఎంత వేదన కనుక ఈ రాత్రి మన హృదయాలు సున్నితంగా మారి దేవుని హృదయ స్పందనను మనం గ్రహించేటట్లుగా ఆ పరిశుద్ధాత్ముడు తప్పకుండా మన సహాయం చేయాలని కోరుతున్నాం రెండవది సారీ నెంబర్ టూ కుమారుని ప్రకటన కుమారుడు ఎవరు యేసుక్రీస్తు మొదటిది తండ్రి ఆవేదన ఇప్పుడు కుమారుని ప్రకటన చూడండి ఆయన ఏమని ప్రకటిస్తాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 6వ వచనం మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ
వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును, కనుక అవి అతనిని వెంబడించును, గొర్రెలు అతని స్వరమును ఎరుగురు. అది యేసుక్రీస్తు ప్రకటన. మనం గొర్రెలము ఆయన స్వరమును ఇప్పుడు ఎరుగుతామని ఆయన చెప్తున్నారు. తల్లి తండ్రి, ఇంతకాలం నా ప్రజలు నన్ను ఎరగట్లేదని బాధపడ్డాం, ఇదిగో నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఈ గొర్రెలన్నీ మంచి గొర్రెలు, వీరు మంచివారు, వీరు ఎరుగుతారు మన స్వరాన్ని. ఎరుగు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ స్వరాన్ని ఎరిగిన వారు వీళ్ళు. ఇక ప్రాబ్లం లేదు, ఇస్రాయల్తో ప్రజలతో బాధపడ్డాం, కానీ ఇప్పుడు ఈ ప్రజలతో బాధపడాల్సిన అవసరం లేదు, మనం ఎరుగుతారు అని యేసు ప్రభు మనపక్షంగా సాక్ష్యం చెప్తుంటే అది ఎస్సా నోవా చెప్పండి. యేసు ప్రభు మన కోసం సాక్ష్యం చెప్తాడు, ఈ గొర్రెలు నా స్వరాన్ని ఎరుగుతాయి, నా స్వరాన్ని పట్టించుకుంటాయి అంటున్నాడు. అవునా కాదా? అవునైతే దేవుడు, కాదైతే రాత్రి దేవుని మీరు తిరగాల్సిందే, యేసుక్రీస్తు స్వరాన్ని మీరు ఎరగాల్సిందే, యేసుక్రీస్తుని మీరు వెంబడించాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడితో మీరు ఈ రాత్రి మాట్లాడండి, పరిశుద్ధాత్మడా యేసుక్రీస్తు స్వరాన్ని ఎరిగేటట్టుగా, గుర్తించేటట్టుగా, యేసుక్రీస్తుని వెంబడించేటట్టుగా, యేసుక్రీస్తు అడుగులు అడుగు వేసి నా జీవితంలో నేను ముందుకు నడిచేలా పరిశుద్ధాత్మ ఈ రాత్రి నాకు సహాయం చేయాలని మీరు ప్రార్థన చేయాలి. తప్పకుండా ప్రభు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తాడు. ఇక మూడవది యోహాను సువార్త 17:3 చూడండి, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుట, ఈ మాట ఈ రోజు పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఆయన తెలుసుకోవడం, ఆయన అర్థం చేసుకోవడం, ఆయన మనసును గ్రహించడం, ఆయన ఆలోచన పసిగట్టడం, ఇది ఎరగడం అన్నమాట. అది ఎరగడం కనుక యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్. కనుక ఈరోజు యేసుక్రీస్తు మనసును, యేసుక్రీస్తు ఆలోచన విధానాన్ని, యేసుక్రీస్తు మాటలను ఎరిగిన వారుగా మనం జీవించాలని మనకి ఆయన దేవుడు ఆశపడుతున్నాడు. ఒక ఇక శిష్యుల ఆలోచన, శిష్యుడు అంటే ఈరోజు మనం అపోస్తలైన పౌలు తన పత్రికల్లో ఎరుగుట గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. గలతీ పత్రిక 4:8-11 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైటి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారును అయ్యున్నారు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అయిన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. అదేంటి, మళ్ళీ ఆచారాల వైపు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ దుస్సంప్రదాయాల వైపు, మనం చెప్పుకున్నట్టుగా దురాచారాల వైపు, దుస్సంప్రదాయాల వైపు, మరి అమర్యాదల వైపు, లోక పద్ధతుల వైపు వెళ్ళిపోతున్నారు. ఏంటి, మీరు దేవుని ఎరిగిన వారై ఉండి, దేవుని చేతి ఎరగబడిన వారై ఉండి మళ్ళీ ఏమిటి లోక సంబంధంగా ఆలోచిస్తున్నారు, లోక సంబంధం మూల పాఠాల వైపు మళ్ళీ వెళ్తున్నారు, ఏంటి ఇదేంటి పరిస్థితి అని పప్పోసరి పౌలు గలతీయులతో మాట్లాడుతున్నాడు అనమాట. నెక్స్ట్, మునుపటి వలె వారికి మరలా దాసులై ఉండగానేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరం ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని వచ్చి భయపడుతున్నాను. ఇంత ప్రభు నమ్ముకొని బాప్తిజం తీసుకొని ప్రభు బలలో చేతులు పెట్టి ప్రతి నెల ప్రభు బల ఆచరించి సాక్ష్యాలు చెప్పి కానుకలు ఇచ్చి దశంభాగాలు ఇచ్చి ఇంత చేసి దేవుని ఎరిగిన వారే, దేవుని చేతి ఎరగబడిన వారే, మీరు మళ్ళీ లోక పద్ధతుల్లోకి ఎలాగెళ్తున్నారు, మీరు మళ్ళీ లోక ఆచారాల్లోకి ఎలాగెళ్తున్నారు, అది చాలా తప్పు కదా. మీ విషయం నేను ఎంతో కష్టపడ్డాను, వాక్యం చెప్పాను, రోజు వాక్యం చెప్పాను, మిమ్మల్ని అలా చుక్క చుక్క పోసి పెంచాను, నేను డ్రిప్ ఇరిగేషన్ లాగా ఒక మొక్కను పెంచినట్టుగా పెంచాను. అయితే చివరికి మళ్ళీ మీరు లోకం వైపు వెళ్ళిపోతారా, ఆధ్యాత్మికంగా ఆలోచించడం మానేసి శారీరకంగా మాట్లాడతారా, శారీరకంగా నడుచుకుంటారా, శారీరకంగా ఆలోచిస్తారా? దేవుని చేతి ఎరగబడిన మీరు, దేవుణ్ణి ఎరిగిన మీరు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ప్రవర్తించాలి అసలు అని శిష్యుడు ఆవేదన చెందుతున్నాడు, ఆలోచన మనకిస్తాడు. అయితే ఇప్పుడు ఆ శిష్యుని సమర్పణ,
ఏమిటో చూడండి, ఫిలిప్పి పత్రిక 3:10-11 వచనాలు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన ఫలమును ఎరుగు నిమిత్తము. అది అండర్లైన్ చేసుకోండి. ఆయన్ని ఎరగాలి నేను, ఆయన పునరుత్థాన ఫలాన్ని ఎరగాలి. కాబట్టి ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము ఏం చేసేసండి, సమస్తమును నష్టపరచుకుని తన చదువు బెన్యామీను వంశంలో పుట్టిన గొప్పతనం, పరిసయ్యుడిగా జీవించిన ఎక్స్పీరియన్స్, ఇవన్నీ నష్టపరుచుకుని ఆ గొప్పతనాలు ఆ వార్తలు అపోస్తలుని పౌలుకి ఎన్ని ఆ వార్తలు ఉన్నాయో సౌలుగా, అవన్నీ నష్టపరుచుకుని బెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేవుడు ఎరగడం అనేది ఎంత శ్రేష్టం. మీరు ఎవరైనా నాకు దేవుడు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, యేసుక్రీస్తుకు నేను కూడా తెలుసు అని చెప్పగలిగితే అబ్బా మీరు ఎంత ధన్యులో, లోక భాషలో మీరు ఎంత అదృష్టవంతులో, ఎంత భాగ్యవంతులో. దేవుడు ఎరగడం, ఆ ఎరగడం అనేది చాలా గొప్ప విలువ పెట్టి మరి కొనాల్సిన ప్రతి పరిస్థితి కూడా ఉంది. అయితే అది యేసుక్రీస్తు రక్తంలో కొన్నాడు ఆ అనుభవాన్ని కనుక యేసుక్రీస్తే మనకు కొన్ని మనకి ఇచ్చారు తన రక్తంతో ఆ సహవాస భాగ్యాన్ని మనకి. ఇప్పుడు భక్తుల ఆలాపన ఎలా ఉంది, భక్తుల ఆ హేతువు చేత అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదను కనుక సిగ్గుపడను. ఆ దినము ఆయన కాపాడను, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను నమ్మాను ఆయన తెలుసు, ఆయన మాట ఆయన కోరిక తెలుసు, ఆయన ఆజ్ఞలు ఆయన శాస్త్రములు కట్టడలు మార్గములు అన్ని నాకు తెలుసు. నేను ఎరిగాను అబ్బా కాబట్టి సిగ్గుపడను, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎంత అద్భుతమైన అనుభవం అండి కనుక యేసుక్రీస్తు ఎరిగిన వాడిని అని చెప్ప అనుభవంలో కావాలి. అందుకతడు హెచ్చుకుమారు చెప్పి నిబంధన అతిక్రమించి వాడిని వశపరచుకున్నైతే తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారు, బలము కలిగి గొప్ప కార్యము చేసేటది. ఎవరైతే ఇందాక పౌరు చెప్పిన నేను నమ్మిన వారు ఎరుగుదరు కనుక నేను సిగ్గుపడిన అలాగా ఎవరైతే తమ దేవుణ్ణి ఎరుగుతారో తమ దేవుని మనసును తెలుసుకుంటారో వారు బలము కలిగి గొప్ప కార్యములు చేశారు, బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. యోబు గ్రంథం 13:28 అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలిచినది నేను ఎరుగుదను, నేను ఎరుగుదను. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరం నా మట్టుకు నేను చూస్తాను, మరి నేను నరకానికి వెళ్ళను, నేను మోక్షానికి వెళ్తాను. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు అని నాకు తెలుసు, తరువాత ఆయన భూమి మీద నిలిచిన ఎరుగుదును. ఇలాగా అద్భుతంగా ఆయన ఎరిగే అనుభవంలోకి రావాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. మరి చివరిలో నేను ఎరుగుదును ఒక స్నేహితుడు అతను ఎంతో పరిశుద్ధుడు అనే పాట పాడి వినిపించి నేను ముగిస్తాను. అతను కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు.
చీకటి దారులలో చితికిన బతుకులకు చీకటి దారులలో చితికిన బతుకులకు వెలుగు కలుగ చేసే జీవా జ్యోతి ఏసే వెలుగు కలుగ చేసే జీవా జ్యోతి ఏసే నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు అతడే యేసుడు అతడే యేసుడు అతడే యేసుడు అతడే యేసుడు పెరిగిన మనసులతో చెడరిన మనసులకు పెరిగిన మనసులతో చెదరిన మనసులకు శాంతి కలుగ చేసే శక్తి మంతుడేసే శాంతి కలుగ చేసే శక్తి మంతుడేసే మేరెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు అతడే యేసుడు అతడే యేసుడు అతడే యేసుడు అతడే యేసుడు దీన దరిద్రులకు కడుహీన పాపులకు దీన దరిద్రులకు కడుహీన పాపులకు రక్షణ కలుగ చేసే అక్షయ రాజు యేసే రక్షణ కలుగ చేసే అక్షయ రాజు యేసే నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు అతడే యేసుడు అతడే యేసుడు అతడే అతడే యేసుడు దీన దరిద్రులకు కడుహీన పాపులకు దీన దరిద్రులకు కడుహీన పాపులకు రక్షణ కలుగ చేసే అక్షయ రాజు యేసే రక్షణ కలుగ చేసే అక్షయ రాజు యేసే నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు అతడే యేసుడు అతడే యేసుడు అతడే యేసుడు అతడే యేసుడు శోధన బాధలలో రోదన వేదనలో శోధన బాధలలో రోదన వేదనలో సేదా తీర్చగలిగే ఆదరణ కర్త యేసే సేదా తీర్చగలిగే ఆదరణ కర్త యేసే నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు
అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. అందరూ కళ్ళ మూసుకుందాం, దర్శన్ బాబు ప్రార్థన చేస్తారు. అందరు కలిపిసుకోవట్లే ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం తండ్రినైనా, గొప్ప దేవుడ, మంచి దేవుడ, సర్వోన్నతమైన దేవుడ, మీకు వేలాది స్తుతి చెల్లించుకున్నైనా. నైనా మేము ఎక్కడ ఉన్నప్పటికైనా మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వేలాది స్తుతి చెల్లించుకుంటున్నాయినా. మరి ముఖ్యంగా మీ దాసుడి ద్వారా నాతో మా అందరితో మాట్లాడినందుకు మీకు వేలాది స్తుతి చెల్లించుకుంటున్నాయినా. అవునైనా నాయన, నిజమైన దేవుడు విడిచిపెట్టిన ఆయన నిష్ప్రయోజమైన విషయాల గురించి మేము నాయన ఆశగా ఎదురు చూస్తున్నాం. నాయన 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 మమ్మల్ని క్షమించిన ఆయన, మరి పౌలు మరి పౌలు మరి అన్ని విషయాలు ఎన్ని విషయాలు ఉన్నప్పుడు అయినా పెద్దతో ఎంచుకున్నాను ఆయన. నాయన మీరే మీరే ఫస్ట్ అని ఎంచుకున్నారు నాయన. నాయన మేము కూడా మీ సెలవు అలాగే దిగినట్లు సహాయం చేయన. నాయన మేము ఏం చేసినప్పుడు మీకోసమే చేసిన మీకోసం చేసిన సహాయం చేయన, అందరు దీవించిన మా మార్గ మధ్యలో సహాయం చేయన. నాయన నాయన ఇంటికి మేము క్షేమకు వచ్చిన సహాయం చేయన. మరి ఇక్కడ మా మరి మా చర్చ్ మెంబర్స్ ఎంత మంది వింటున్నారో వాళ్ళందరూ దీవించిన, వాళ్ళు చేసే పని పట్ల సహాయం చేయన, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. ఎంత మంది అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని స్వస్థపరచినైనా, వాళ్ళ బలపరచిన నాయన నాయన అందరు దీవించండి ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం లేని బాగా చేయము. ఆయన ప్రార్థన చేసిన క్షమించు ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక క్రీడను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము కూడిన బిడ్డలందరికి, మరి హోస్ట్ చేసిన 4 కుటుంబాలకు, మరి బంధుమిత్రులకు, మరి వచ్చిన మెంబర్స్ కి అందరికి సదాకాలతో అండి వర్తిల్ల చేయడం దాకా. హల్లెలూయా. మరి దేవుడు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడండి. నేను ఆ ప్రయాణంలో ఉంటూ కూడా ఈరోజు మీతో మాట్లాడగలిగాను. మహర్షి గారిని మరి స్పాట్లైట్ చేద్దాం. మహర్షి గారు మరి ఈ విషయంలో మహర్షి గారు మీరేమిటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి మహర్షి గారు? ఏమండి వినిపిస్తుందా? అంటే దేవుని కార్యాలకి మనం ఏమని అర్థం చెప్పుకోగలం అని చెప్పండి. ఆయన చేయలేని ఏముంది కదా, ఆయన కార్యాన్ని ఆయన ఆపలేరు కదా, అంతే కదా, అదే సాక్ష్యం. అంటే యూకే వాళ్ళతో మాట్లాడేశారు, ఇక్కడ ఇక్కడ మన వాళ్ళతో మాట్లాడేశారు. మీరు ప్రయాణం చేస్తూ అవునండి. మరి చాలా ఆశ్చర్యకరమైన విషయం, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు, చాలా గొప్ప కార్యాలు. రేపు ఉదయం మన పిల్లలు ఒకరు ఫ్లైట్ లో ఉంటారు, ఒకరు షిప్ లో ఉంటారు, ఒకరు ఆటోలో ఉంటారు, ఒకరు ట్రైన్ లో ఉంటారు, అందరు మీటింగ్ లో ఉంటారు. ఎవరు ఎక్కడున్నా సరే వాక్యం వెళ్ళిపోతుంది, పాటలు వెళ్ళిపోతాయి, గంటే తప్పకుండా. అందరు రండి 8:30 అమ్మా, పెద్దలందరూ ఆశీర్వాదం గారు, శ్రీ ప్రకాష్ గారు, అందరు పేరు పేరున
శైలజ అమ్మ గారు నన్ను కూర్చున్నారు, ఈవేళ కూడా రండి. ఆనంద్ గారు మిస్ అవద్దు, ఈవేళ చాలా పెద్ద పెద్ద గీతం నేర్పాను నేను. అది ఈవేళ కూడా అదే పాడదాం. ఈవేళ కొంచెం యూకే ప్రోగ్రామ్ వల్ల కొంచెం బిజీ అయిపోయింది, ఇప్పుడే అయింది, బాగా జరిగింది. కానీ చెప్పండి సార్, సార్ యూకే వాళ్ళు ఎలా నేర్చుకున్నారో చెప్పండి. చాలా బాగా నేర్చుకున్నారండి, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు తెలియవు కదా, పాటలు పాడతారు అన్ని చేస్తారు కానీ ఆ లోతుకి వెళ్ళిన కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు, అందరికీ తెలియదు. మనం అన్ని ఇప్పుడు శాస్త్రంలోకి వచ్చి అన్ని చెప్తున్నాం కాబట్టి అన్ని అర్థమవుతున్నాయి. ఇంకా చాలా బాగా వస్తారు ముందు ముందు, ఇప్పుడే ఇప్పటికే చాలా బాగా పాడుతున్నారు అందరు కదండి, అందరు ఆనందిస్తున్నారు. నాకు ఎన్నో ఫోన్లు, ఎవరు ఫోన్ చేసినా ఎంత బాగా పాడుతున్నారు అంటున్నారు. అందరూ మంచి గాయకులు అవుతారు, దేవుని నామాన్ని స్తుతించడానికి తప్పకుండా రండి, అందరూ రావాలి. థ్యాంక్ యూ శైలేష్ గారు, రావాలి. ఆనంద్ గారు రండి తప్పకుండా. కనిపించట్లేదేమండి సామ్యల్ గారు, సామ్యల్ గారు మీ మన మీ మైక్ ఆన్ చేసుకోండి. సామ్యల్ గారు చెప్పండి. అయితే ఈరోజు దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు కదండి, ఏంటి ఒక ప్రయాణంలో ఉండి కూడా నేను వాక్యం చెప్పగలిగాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్, అది దేవుడు ఎంత గొప్పవాడండి. God is great. God is great. Hallelujah. God is great. అవునండి. ఏ మీరు ఇంటికి ఎప్పుడు చేరుకుంటారు? ఇంకొక అనిసేపడే, ఇంకో పావు గంట అండి. మీతో నేను మాట్లాడుతున్నా. పర్లే మాట్లాడండి పర్లే. నాకు ప్రేయర్ వస్తుంది. సార్ చెప్పండి సార్. ఒక హాఫ్ అన్ అవర్ సార్ మాట్లాడతాను మీతోటి. పర్లేదు, ఇప్పుడు మాట్లాడచ్చు. అందరూ పనులుండే వాళ్ళు మీటింగ్లు ఏవి అయిపోతారు, మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమైందంటే నా సన్ను విజయ్ అని ఉన్నారు. ఓకే అండి. విజయ్ ఉన్నాడు. ఆ విజయ్ ఆయన నేషనల్ హైవే ఇంజనీరు, రోడ్ రోడ్ సైడ్ బిల్డింగ్. ఓకే అండి. ఆయన 45 ఇయర్స్ ఉంది, ఏజ్, జాబ్ చేస్తున్నారు. వాళ్ళ ఆఫీసర్స్ కి వాళ్ళకి కొంచెం అంత బాగలేదు, వాళ్ళకి కోఆపరేటివ్ ఉండేటట్టుగా మనం చిన్న ప్రేయర్ చేయాలి సార్. అలాగే అండి. ఆఫీసర్స్ తో ఏమైనా గొడవ అయిందండి? గొడవ కాలేదు, ఊరికి అట్లా గొడవ రప్చర్ కాబోతుంది. ఓకే ఓకే సరే, ఇప్పుడే ప్రార్థన చేద్దాం. సమాధానం కోసం, సమాధానం ఇప్పుడే చేస్తాం. స్తోత్రము 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 తండ్రి, పరిశుద్ధడానికి వందనాలు కృతజ్ఞతలు తండ్రి. మరి ప్రభా డాక్టర్ సామ్యల్ గారి అబ్బాయి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి అబ్బాయి విషయంలో నీ అద్భుత కార్యం జరిగించు, ఆశ్చర్యకార్యం జరిగించు. ఆఫీసర్స్ తో ప్రభా ఎటువంటి గొడవ జరగకుండా, రప్చర్ జరగకుండా కాపాడు. నీ ప్రేమ క్షమాపణ సమాధానము వారి మధ్యలో తను నెలకొల్పండి. సహాయం చే, అద్భుత కార్యం జరిగించు. ఈ రాత్రి ఒక్కొక్క అధికారితో మాట్లాడుతుంది, ఈ రాత్రి బాబుతో మాట్లాడు. సమాధానం ఇచ్చింది, నువ్వు పేరే సమాధాన కర్త. సమాధాన కర్తను అడిగితే సమాధానం ఇవ్వడా, నువ్వు తప్పకుండా ఇస్తావు తండ్రి. ఎవరు అడగాలా నేను వాళ్ళని అడుగుతున్నాం ప్రభా, కనుక నీ పాదాలు పట్టుకున్నాం ప్రభా. నీవి రాత్రే గొప్ప సమాధానం కలుగు చేసి, విజయం కలుగు చేసి నీ బిడ్డను ఆదరించి ఓదార్చి ధైర్యపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. బాబుకి చెప్పండి, బాబుకి చెప్పండి, ప్రేయర్ చేస్తామండి. చెప్తాను. ఓకే సార్, బాయ్. కంటిన్యూ గుర్తు చేసుకోండి సార్. ఎస్ సార్, తప్పకుండా అండి, తప్పకుండా అండి. అలాగే అలాగే, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరికి వందనాలు. మరి దేవుడు ఈరోజు గొప్ప అద్భుతమైన అనుభవం నాకు ఇచ్చాడు. ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా ఆటంకం రాలేదు, నెట్ కూడా కట్ అవ్వలేదు. మరి ఇంత ఫెసిలిటీ దేవుడు ఇచ్చాడు కదా. మనం అందరం కూడా, మన దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది, పవర్ ఉంది, ఇంకా ల్యాప్టాప్ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా మీ ఓన్ గా ఇలాంటితో ఒకటి తయారు చేయాలి, ఇలాంటి ఒక మీటింగ్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా దేవుడు అటువంటి అవకాశం ఇస్తాడు. రైట్, మళ్ళీ మనం 8:30 కలుసుకుందాం. అందరూ రండి. ఇప్పుడు మీరందరూ పాడి తీరాలని కాదు, అది కూడా దేవుడు సరిదే. మీరు ఫోన్ చేసి హ్యాపీగా కూర్చోగలిగితే కూర్చోండి,
మీరు ఖచ్చితంగా పాడి తీరని రూల్ ఏమి లేదు, ఎంజాయ్ చేయండి. దేవుని పాటలు ఆంధ్రప్రదేశ్ గీతులు ఎంతో అద్భుతమైన అర్థాలున్న పాటలు అండి అవి, కనుక మీరు ఎంజాయ్ చేయాలి చేయాలి. మీ చిన్నపిల్లలు కూడా కూర్చోబెట్టండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే, కల్పేసేయండి. ఆల్ ది బెస్ట్, బై బాయ్. మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను. అమ్మ అందరి ముందు నాన్ పెట్టుకుంటాను.